వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. ప్రీవ్యూ. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో COVID-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ కలెక్టర్ కృష్ణభాస్కర్. ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు రావాలని మంత్రి KTR కోరిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న నాగారం గ్రంథాలయ భవన నిర్మాణం ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి. కలెక్టర్ కృష్ణభాస్కర్. ప్రభుత్వం చేపడుతున్న పనిలో నాణ్యత లోపించవద్దు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో సంపూర్ణ NRI పాలసీ వెంటనే అమలు చేయాలని సంపూర్ణ తెలంగాణ NRI పాలసీ జెండా ఆవిష్కరణలో అధ్యక్షుడు కృష్ణ దొనకేని. యువ ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణభాస్కర్ అభినందించారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడలో నిర్వహించబోయే రక్తదాన శిబిరంకు జిల్లా కృష్ణభాస్కర్ ఆహ్వానించారు. రక్తదాన అవగాహన కరపత్రం, పూల మొక్కను కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పోలీస్ పిల్లి రామచంద్రం గౌడ్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్, సభ్యులు విశాల్ కుమార్, ఎండాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ DGP గౌతమ్ సవాంగ్స్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున VIP బ్రేక్ సమయంలో సహచర అధికారులతో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. గత 5 రోజులుగా తిరుమల శ్రీవారి పాదాల వద్ద జరుగుతున్న పోలీసు డ్యూటీ మీట్ను స్వయంగా DGP పర్యవేక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న పనిలో నాణ్యత లోపించవద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారి క్యాంప్ కార్యాలయంలో జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ శ్రీ కిషన్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో అగ్రగామిగా నిలపాలని అధికారులను చైర్పర్సన్ కోరారు. రైతులు పంటలు పండించేటప్పుడు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్లోని స్థానిక మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష ల్యాబ్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. బండి సంజయ్పై నోరు జారితే ఊరుకునేదే లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబల్లి రఘునాథరావు అన్నారు. 2023లో తెలంగాణలో ఎగిరేది BJP జెండా అని గుర్తుపెట్టుకోమని హితవు పలికారు. ఇక వీళ్ళందరూ కూడా సలివెడుతుంది. రాబోయే రోజుల్లో BJP అధికారంలోకి రాబోతుంది. అది అయితే వీళ్ళందరికీ ఒకరినొకరు చూడగానే కొంచెము ధైర్యం ఎక్కువ వచ్చింది. వచ్చి మన చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ బండి సంజయ్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. బాల్కా సుమన్ ని నేను కోరేది ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఏం హామీలు ఇచ్చినావో ఆ హామీలను ఫస్ట్ నెరవేర్చు. బండి సంజయ్ గురించి మాట్లాడే ముందు నువ్వు చెన్నూరులో ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కు, నీకు చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే నీకు అర్థమైతుంది. ఇక్కడ ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడం వచ్చేది కాదు. KCR ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. నీకు ఈ విప్ పోస్ట్ రాకపోతుంటే మీరెవ్వరు కూడా ఎమ్మెల్యేలు కాకపోతుండే. మీ అందరి పదవులు కూడా BJP పెట్టిన భిక్షాన్ని గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్ గారిని ఇంకొకసారి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగబడతారు. రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా సమయం 2-3 సంవత్సరాలే మిగిలింది. మీరేవైతే తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిర్రో, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఏదైతే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇక్కడ స్థానికంగా కూడా మీరు చాలా హామీలు ఇచ్చిర్రు. ఇవాళ మన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, చెన్నూరు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి ఒకసారి చూడండి. మీకు సిగ్గు శరం ఉంటే ఆ హాస్పిటల్ ఉన్న వసతులు చూస్తే మీకు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం IKPN PSCS ఆధ్వర్యంలో సెంటర్లను వెంటనే తెరిపించాలని మేడిపల్లి MRO వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గిరిజన సంఘాలు ఆరోపించారు. 10వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే గిరిజన శక్తి సమావేశానికి గిరిజన మేధావులు ఉద్యోగులు రావాలని కోరుతూ సూర్యాపేట జిల్లాలో గిరిజన శక్తి పోస్టర్‌ను ఆవిష్కరించారు. భాగంగా అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ గత 6 ఏళ్లుగా గిరిజనులు చాలా ఎదురు చూస్తా ఉన్నారు. చదువుకోవడానికి పరిశోధన చేయడానికి ఒక అవకాశం కల్పిస్తారని, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జియో నెంబర్ 3ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా SC ST బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలనేటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గిరిజన శక్తి జాతీయ కమిటీ వాళ్ళు సూర్యాపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సత్తా చూపిస్తాం. గిరిజనులు తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైనటువంటి కమ్యూనిటీ. 70 కాన్సెన్స్లో గిరిజనులు 30-40 వేల మంది చొప్పున ఉన్నారు. అంటే మొత్తం నిర్మాణాత్మకంగా ఈ గిరిజనులు ఒక క్రియాశీలకమైన పాత్రలో ఉన్నారు. అంటే మేము గిరిజనులుగా మా హక్కుల కోసం, మా హక్కులు నెరవేర్చేటువంటి ప్రభుత్వాలకే మేము మండగుంటాం. మా హక్కులు నెరవేరినలా మేము రాబోయే కాలంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా గిరిజన శక్తి ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సంశ్రీ శివలాల్ మహారాజ్ ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు ఇవాళ పోరాటం చేసుకుంటూ రాజ్యాధికారం దిశగా పయనిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్తో రైతులకు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. ఏనుగల్ గ్రామంలో బీరప్ప గుడి వద్ద SS 5th to 11th ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మెంట్ 6,50,000తో మంజూరు చేసుకుని భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండదని అన్నారు. ఈరోజు చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో మరి SS 5th సుమారు 30-40 సంవత్సరాల కింద వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి SS 5th నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భంలో మరి మనకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతున్నటువంటి సందర్భంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి KCR గారి చొరవ వల్ల యావత్తు తెలంగాణ రాష్ట్రంలో మరి 1 కోటి ఎకరాల మాగాన్ని చేయాలని ఒక సదుద్దేశంతో ఈనాడు ఈ మరి CMD గారికి కూడా ఎన్గల్ గ్రామంతో పాటు లింగంపేట గ్రామంలో చందుర్తి మండలానికి 2 సబ్ స్టేషన్ నిర్మాణం అయినట్టయితే ప్రతి 3 గ్రామాలకి ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. అప్పుడు రానున్న 20 సంవత్సరాలకు కూడా మరి ఎటువంటి లో వోల్టేజ్తో పాటు ఈ పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్య లేని మండలంగా, మరి విద్యుత్ సమస్య లేని గ్రామాలుగా మరి ఈ ప్రాంతం అంతా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల పుర ప్రముఖులందరికీ పేరు పైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ఎన్నికల గ్రామంలో ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫారం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అల్లాడి రమేష్ అన్న గారికి, మా తోటి ఎంపీటీసీ గారు, ఇక్కడున్న రైతులు, మా TRS అధ్యక్షులు స్వామి గారికి, ఈ ట్రాన్స్ఫారం అనేది మాకు చాలా ముఖ్యమైనది. లో వోల్టేజ్తో ఇబ్బందిగా ఉంది గ్రామంలో కూడా. ఇవన్నీ కొంచెం మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తుంటాం. ప్రాబ్లంలన్నీ మీరు కొంచెం ఇబ్బంది పడకుండా మా గ్రామ సమస్యలను తీర్చాలని మీకు అందరికీ, మీ అన్నగారికి ముఖ్యంగా కోరుతూ కుటుంబాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, TRS లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. గౌడవ ఐక్య సాధన సమితి సంఘ క్యాలెండర్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాలెండర్ విడుదల చేశారు. TRS పార్టీ స్టేట్ సెక్రటరీ జి నాగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి సంఘం క్యాలెండర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో 1,40,00,000 రూపాయలతో చేపట్టిన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను అధికారులు గుత్తేదారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణం పక్కన ఉన్న GMR వరలక్ష్మి ఉపాధి శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అన్నారు. ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు రావాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావును యుఎస్ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. ప్రగతి భవన్కు వెళ్లి మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కలిసి మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజిబొద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని రామతీర్థంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థంలో జరిగినటువంటి పరిణామాలను, సన్నివేశాలను పరిశీలించడానికి వెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు మరియు కోల ఆనంద్, సురేంద్రపురి మోహన్లను అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సెస్ ఎండి రామకృష్ణ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లగొండ గ్రామంలో కొత్త వాటిని అమర్చాలని జగ్గారావుపల్లి 33 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి బోయినపల్లిలో 132 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం తొందరగా పూర్తి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో COVID-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పిఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి సందర్శించి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్శనలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా, షేక్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ కపిలసాయి, డాక్టర్ నయీం జాన్ షేక్, డిడిఎం కార్తిక్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ వెంటనే అమలు చేయాలని జీడబ్ల్యూఎస్సీ అధ్యక్షులు కృష్ణ దొరికేని అన్నారు. నిర్మల్ జిల్లా మమడ మండల్ అనంతపేట్ గ్రామంలో జీడబ్ల్యూఎస్సీ అధ్యక్షుడు కృష్ణ దొనికేని సంపూర్ణ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నిజంగా ఒక పోరాటానికి ముందుకెళ్తే ఎంత దూరమైన నడవ. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం @HO డాక్టర్ సుమన్ మోహన్ రావు తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించే COVID-19 వ్యాక్సిన్ డ్రై రన్ కోసం డిఎం @HO పరిశీలించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.